సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య తెగ పాపులర్ అవుతున్నారు. ఓ చిన్నారి ఆమె తండ్రి మీద ఓ సైకో చేసిన అశ్లీల కామెంట్లపై తెలంగాణ ఏపీ సీఎంలకు ఫిర్యాదు చేశారు ఆయన. అంతేకాదు మామయ్య డిప్యూటీ సీఎంకు కూడా పోస్ట్ చేశారు. ఆ చిన్నారులపై ఇలా కమెంట్స్ చేసిన వారిని శిక్షించాలని సాయి ధరమ్ తేజ్ చేసిన రిక్వెస్ట్ కు తెలంగాణ సర్కారు వెంటనే స్పందించింది. ఇటు నెటిజన్లు కూడా సాయి ధరమ్ తేజ్ కు మద్దతు పలికారు. దేశవ్యాప్తంగా ప్రణయ్ ధనవంతుపై దుమ్మెత్తిపోశారు. చివరకు పోలీసులు వారిని అరెస్టు చేసి జైల్లో వేశారు. ఇంతటితో ఆ కథ ముగిసింది. ఇతర ఆన్లైన్ సైకోలంతా అప్రమంతమై మెల్లిగా జారుకున్నారు. సమాజం పట్ల సాయి ధరమ్ తేజ్ కు మొదటి నుంచి బాధ్యత ఉంది. తన పుట్టినరోజుకు చిన్నపిల్లలకు సాయం చేస్తూ ఉంటారు, తన వంతు సాయం పేదలకు చేస్తూనే ఉంటారు ఆయన. అయితే ఇప్పుడు తాజాగా మరో విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు సాయి ధరమ్ తేజ్. అదేంటంటే సాయి ధరమ్ తేజ్ ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త అలా అలా చుట్టేస్తుంది. ఆమె మరొకరు కాదు, మెహరీన్. ఈ మధ్య F2తో బాగా పాపులర్ అయింది మెహరీన్. వీరి మధ్య చాలా ఏళ్ళుగా ఎఫ్ఐఆర్ నడుస్తున్నట్టు కూడా టాక్ ఉంది. ఇక సాయి ధరమ్ తేజ్ కు హీరోయిన్లతో లింకులు కొత్త ఏం కాదు. అతని ఫస్ట్ మూవీ పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో నటించిన రెజీనాతో కూడా లవ్ ట్రాక్ నడిచినట్లు ట్రాక్ నడిచింది. కానీ ఆ సినిమా హిట్ అయింది, కానీ లవ్ ట్రాక్ హిట్ కాలేదు. ఆ సినిమా తర్వాత ఇద్దరు పెద్ద జోష్లో ఉన్నారు. ఈలోపు రే అనే సినిమా అలా వచ్చి ఇలా పోయింది. ఆ తర్వాత దిల్ రాజు వెంటనే సాయి ధరమ్ తేజ్ ని పిలిచి మనం సినిమా చేస్తున్నామని చెప్పారు. అదే హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ సినిమాలో కూడా హీరోయిన్ రెజీనానే. దీంతో వీరి మధ్య బాండింగ్ పెరిగిందనే టాక్ నడిచింది. అది దాదాపుగా పెళ్లి వరకు వెళ్ళింది. అప్పుడే వీళ్ళ ఫ్యామిలీ పెద్ద రంగంలోకి దిగి వీరిద్దరినీ కూడా చిరోదారి చేశాడు. సాయి ధరమ్ తేజ్ రెజీనా మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందని, అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందనే గాసిప్స్ అప్పట్లో హడావిడి చేశాయి. ఆ తర్వాత రెజీనా తేరుకుని తన సినిమాలు తను చేసుకుని నిలబడింది. అయితే ఓ సందర్భంలో ఓ హీరో కారణంగా నా కెరీర్ పాడైపోయిందని రెజీనా కసండ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు రెజీనాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు సాయి ధరమ్ తేజ్. ఆమె నాకు క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే, ఆమె వ్యక్తిగత విషయంపై నేను కామెంట్స్ చేయను. క్లోజ్ ఫ్రెండ్ అయినంత మాత్రాన ఎఫ్ఐఆర్ అంటకట్టేస్తారా అనేసాడు సింపుల్ గా. అలా వీళ్ళ లవ్ ట్రాక్ కి ఎండ్ కార్డ్ పడింది. ఆ తర్వాత రెజీనా కసండ్రా మరో తెలుగు హీరోతో ప్రేమలో పడ్డట్టు సమాచారం. అది దాదాపుగా చాలా దూరం వెళ్ళింది. ఇక సాయి ధరమ్ తేజ్ కి ఈ లవ్ ట్రాక్స్ ఏమో కానీ సినిమా కెరీర్ ట్రాక్ దారి తప్పింది. సుప్రీం సినిమాతో అనిల్ రావిపూడి సూపర్ హిట్ ఇచ్చారు. ఇక సాయి ధరమ్ తేజ్ నిలబడ్డట్టే అనుకున్నారంతా. కానీ అప్పటి నుంచే మొదలయ్యాయి అట్ర ఫ్లాపులు. ఆ తర్వాత వచ్చిన తెక్క, విన్నర్, నక్షత్రం వరుసగా ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన జవాన్ సినిమా కూడా అంతే. కానీ ఈ మూవీ షూటింగ్ టైంలో హీరోయిన్ మెహరీన్తో మంచి సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరు క్లోజ్ అయ్యారు. నాటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారనే టాక్ నడిచింది. కానీ ఇవేమీ సాయి ధరమ్ తేజ్ పట్టించుకోలేదు. ఆయన ఎప్పుడూ సదర హీరోయిన్లతో ఓపెన్ గా కనిపించలేదు. తన కెరీర్ ను మాత్రమే బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు ఆయన. ఇక ఆ తర్వాత ఇంటెలిజెంట్ తేజ్ ఐ లివ్ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అప్పుడొచ్చింది చిత్రలహరి సినిమా, అది కాస్త బ్రేక్ ఇచ్చింది. ఆ హిట్ తో మళ్ళీ ట్రాక్ ఎక్కారు. అయితే ఆ తర్వాత మళ్ళీ ప్రతిరోజు పండగ సినిమాతో సాయి ధరమ్ తేజ్ కి హీరోయిన్ రాశి ఖన్నాకు లింక్ వార్తలు మీడియాలో కనిపించాయి. మారుతి డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. కానీ సాయి ధరమ్ తేజ్ తో రాశి ఖన్నా ప్రేమ మాత్రం కొనసాగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది రోమన్ గారే మిగిలిపోయింది. మరోవైపు సోలో బ్రతికే సో బెటర్ రిపబ్లిక్ ఫ్లాప్ అయినా కూడా విరూపాక్ష తో బంపర్ హిట్ కొట్టేశాడు సాయి ధరమ్ తేజ్. అంతేకాదు తనకు ఇష్టమైన, తనకు ప్రాణస్థమానమైన మామ పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ కొట్టేశారు. పైగా అప్పటికే విరూపాక్షకు ముందు డిప్రెషన్ లోకి వెళ్లారు సాయి ధరమ్ తేజ్. దుర్గం చెరువు బ్రిడ్జ్ పైన జరిగిన బైక్ ప్రమాదంతో ఆయన ఆల్మోస్ట్ చనిపోయేవారే. కానీ నిజంగా అదృష్టమని చెప్పాలి, ఎంతో అదృష్టం ఉంటే తప్ప బ్రతకలేదు. కోమాలోకి వెళ్లి అదృష్టం కొద్దీ బ్రతికి బయటపడ్డాడు సాయి ధరమ్ తేజ్. చివరకు కాలర్ బోన్ విరిగింది. ఇక కొన్నాళ్ల పాటు నత్తి కూడా వచ్చింది. స్పెషల్ ప్రాక్టీస్ తో పాటు ట్రీట్మెంట్ తీసుకుని ఆ నత్తి నుంచి బయటపడ్డారు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత వచ్చిన విరూపాక్ష సూపర్ హిట్ కావడంతో ఆయన ఫుల్ జోష్ లో ట్రాక్ లోకి వచ్చేశారు. ఆ తర్వాత బ్రో సినిమా గురించి చెప్పనక్కర్లేదు. తన మామ పవన్ కళ్యాణ్ స్టైల్ గ్రేస్ లో ఒదిగిపోయారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడంతా టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. త్వరలో రాబోతున్న మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నట్టు టాక్. దాదాపుగా 120 కోట్ల ఈ పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకుంటుందని సమాచారం. ఈ సినిమాలో బిజీగా ఉన్నారు సాయి ధరమ్ తేజ్. మరోవైపు ఏపీలో కూటమి బంపర్ మెజారిటీతో గెలవడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో తెగ సంబరాలు జరుపుకున్నారు. ఇక తన మూవీతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటున్నారు సాయి ధరమ్ తేజ్. తాజాగా యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చేసిన వెకిలి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు రెండవసారి హీరోయిన్ మెహరీన్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ లవ్ పై రోమర్స్ వినిపించాయి. వాస్తవానికి జవాన్ సినిమా సమయంలోనే సాయి ధరమ్ తేజ్ కు మెహరీన్ కు ప్రేమ నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది తప్పని తేలింది.
ఎందుకంటే ఆమె 2019లో హర్యానాకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన భవ్య బిష్నోయ్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరు హర్యానాలోనే పాపులర్ పొలిటికల్ ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా వేల కోట్ల ఆస్తి వీరికి ఉంది. ఈ భవ్య బిష్నోయ్ అప్పటికే 2 సార్లు ఎంపీ. ఇతని తాత భజన్ లాల్ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో సడన్ గా భవ్య బిష్నోయ్తో మెహరిన్ ఎంగేజ్మెంట్ షాక్ ఇచ్చింది. కానీ తాము చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని, తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నామని మెహరిన్ భవ్య బిష్నోయ్ ప్రకటించారు. అయితే సరిగ్గా 4 నెలల తర్వాత తామిద్దరం విడిపోతున్నామని ఇన్స్టా ద్వారా ప్రకటించారు. మేమిద్దరం మాట్లాడుకున్నాం, కలిసి సాగలేమని తెలుసుకుని విడిపోతున్నాం. ఇది ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. మంచి స్నేహితులుగా కొనసాగుతామని ఇద్దరు ప్రకటించారు. ఇక ఆ తర్వాత మెహరిన్ గుజరాత్కు చెందిన నటుడు, నిర్మాత, యానిమేషన్ దర్శకుడైన చిరంజీవి మక్వానాతో డేటింగ్ లో ఉందనే వార్తలు వచ్చాయి. ఈ చిరంజీవి తీసిన స్కూప్ కు యానిమేషన్ విభాగంలో ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కింది. బెస్ట్ యానిమేటెడ్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు రావడంతో ఆయన పాపులర్ అయ్యారు. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఇదే చిరంజీవి మక్వానా స్టార్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరంతో కూడా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, అనుపమను పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపించాయి. అయితే అప్పుడు ఇదే అనుపమా పరమేశ్వరన్కి మరో క్రికెటర్ను కూడా లింక్ చేసి వార్తలు రాసుకొచ్చారు. అయితే ఏమైందో ఏమో తెలియదు, సడన్ గా 2023లో మెహరిన్ పీర్జాదాతో పెళ్లి జరగబోతుంది అనే వార్తలు కూడా గుప్పమన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో విడిపోయి మళ్లీ కలిశారా, వారి మధ్య ప్రేమాయణం నడుస్తుందా అనేది టాక్. అటేమో ఆ వార్తలు నడుస్తుంటే కొంతమంది ఏకంగా సాయి తరంతేజ్కు మెహరీన్కు మధ్య 7 ఏళ్ల ప్రేమ ఉందని వార్తలు రాస్తున్నారు. కానీ అది కానే కాదు, ఎందుకంటే ఆమె అప్పటికే హర్యానా నాటి ఎంపీ భవ్య బిష్నోయ్తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత 4 నెలలకు వీరు ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత మెహరీన్ అలాగే చిరంజీవి మక్వానా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఏకంగా ఆమె ఫ్యామిలీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు కూడా ఓ అడుగు ముందుకేసి వార్తలు రాస్తున్నారు. ప్రస్తుతానికి మెగా ఫ్యామిలీలో మొత్తం సంబరాలు. మొన్న పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు చిరంజీవి విశ్వంబర సినిమాతో ఊపులో ఉన్నారు. లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుని వరుణ్ తేజ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మిగిలింది సాయి తరం తేజ్ మెహరీన్ల పెళ్లేనని చెబుతూ ఉన్నారు. అయితే ఈ వార్తలపై సాయి తరం తేజ్ టీం క్లారిటీ ఇచ్చింది. బయట వస్తున్న పెళ్లి వార్తలన్నీ రూమర్లే, అలాంటిదేమీ లేదు, సినిమా మీదనే సాయి తరం తేజ్ దృష్టి ఉంది, ఇలాంటి పుకార్లను నమ్మొద్దు, తాను నిజంగా పెళ్లి చేసుకుంటే స్వయంగా అనౌన్స్ చేస్తానని తన టీం ప్రకటించింది. అయితే సాయి తరం తేజ్ కు పెళ్లి చేసుకునే ఏజ్ కూడా దాటిపోయిందనేది ఓపెన్ గానే చెప్పొచ్చు. ఆయనకంటే పెద్దవాళ్లు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోకున్నా కూడా 38 ఏళ్ల వయసుకు వచ్చిన సాయి తరం తేజ్ పెళ్లి చేసుకుంటారనలో సందేహమే లేదు. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ఓ ఇంటివాడు అవుతాడనే టాక్ వినిపిస్తోంది. కానీ సడన్ గా మెహరిమ్ తో ప్రేమాయణం 7 ఏళ్ల నుంచి ఉందని, వాళ్ళిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలే గందరగోళంగా మారాయి. కొంతమంది అయితే ఏకంగా సాయి తరం తేజ్ కోసమే మెహరిన్ ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుందని కూడా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఇవన్నీ రూమర్స్ అని మెగా ఫ్యామిలీ చెబుతోంది. కాకపోతే ఎవరూ ఏ ప్రేమను ఓపెన్ గా అంగీకరించరు. గతంలో వరుణ్ తేజ్ లావణ్యల ప్రేమ కూడా గాలి వార్తేనన్నారు, కట్ చేస్తే పెళ్లి చేసేసుకున్నారు. మరి సాయి తరం తేజ్ కూడా ఇలాంటి ట్విస్ట్ ఏమన్నా ఇస్తాడేమన్నా చూడాలి. కాకపోతే ఈ మధ్య తన పేరును సాయి దుర్గా తేజ్ గా మార్చుకున్న ఆయన ప్రొడక్షన్ లోకి రావాలనుకుంటున్నారు. ఈ దుర్గా మరెవరో కాదు, ఆమె కన్న తల్లి. ఆమె మీద ఉన్న ప్రేమతోనే సాయి తరం తేజ్ ఇలా మార్చుకునే ఉండొచ్చు. ఇక ఇంత బిజీ లైఫ్ లో ప్రేమ పెళ్లి వార్తలంటే మాత్రం ఆలోచించాల్సిందే. టాలీవుడ్ లో ఏదైనా జరగచ్చు, దట్టు మెగా ఫ్యామిలీ అంటే మాత్రం వండర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం.